పైనా ఫుల్ ఫోకస్ చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్ రేసు గుర్రాల ఎంపికను ఓ కొలిక్కి తేబోతోంది ఢిల్లీలో రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది స్క్రీనింగ్ కమిటీ వడపోసిన జాబితా నుంచి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు రేసు గుర్రాలను ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది రైటికా స్క్రీనింగ్ కమిటీ వడపోసిన జాబితా నుంచి అభ్యర్థులనైతే ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి డీటెయల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు శివ ममता रेपु कांग्रेस पार्टी सेंट्रल एलेक्षन कमिटी समावेशं काबोतोंदी प्रधानंगा तेलंगाणा मध्यप्रदेश असेंबली एन्निकल अभ्यर्थुलपै कसरत्तु जरगबोतोंदी अंटे इप्पटिके मध्यप्रदेश संबंधी कसरत्तु जरिगिंदी मल्ल रेपु ओकसारी तेलंगाणा तो पाटु मरोकसारी कसरत्तु चेयबोतुन्नारु इप्पटि वरकु एदैते स्क्रीनिंग कमिटी समावेशं जरिगिंदो ई स्क्रीनिंग कमिटी समावेशंलो निर्णयिंचिन कसरत्तु चेसिन अभ्यर्थुल जाबितालपै रेपु कूडा तुदि कसरत्तु जरगबोतोंदी ओकवेळ रेपु कसरत्तु चेसिन तर्वात रेपु नाइट ई लिस्ट अयिते मोदटि जाबिता अयिते विडुदल चेसे अवकाशं उंदंट कूडा मनकि कोंत समाचारं अयिते अद्दुतोंदि अंटे मरोवैपु इक्कड तेलंगाणलो बस्सु यात्र उन्न नेपथ्यंलो बस्सु यात्र तर्वात कूडा अनौंस चेसे अवकाशं उंदनि चेप्तुन्नप्पटिकी कूडा आ टाइम दग्गर पडुतुन्न नेपथ्यंलोने प्रजल्लोकि वेळ्ळि कांग्रेस पार्टी अभ्यर्थुलु प्रचारं चेयाल्सि उन्न नेपथ्यंलोने रेपु नाइट मोदटि लिस्ट अनौंस चेसे अवकाशं कनिपिस्तोंदि अंटे सिंगल अभ्यर्थुलु एवरैते उन्नारो आ सिंगल अभ्यर्थुलु जाबितानु दादापु 50 नुंचि 60 मंदि అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేస్తారంట కూడా మరొక సమాచారం అందుతోంది చూడాలి మరి ఏం జరగబోతోంది ఇప్పటివరకు జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్థుల కసరత్తు జరిగింది దీంట్లో కొంతమంది వడపోత జరిగింది అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఇద్దరు లేదా ఐదుగురు మొత్తం 2 3 5 ఇలా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ సర్వే ఫలితాల ఆధారంగా ఎవరైతే అభ్యర్థికి మద్దతు లభించిందో సర్వేల్లో మరోవైపు ప్రజాదరణ ఎవరికి ఉందో వారందర్ని బేరీజ్ చేసుకుని వాళ్ళలో ఒకరు లేదా ఇద్దర్ని ఫైనల్ చేశారు అక్కడ ఫైనల్ చేసిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో మరొకరిని ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది కానీ మొదటి సమావేశాల్లో మాత్రం సింగిల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు వారిని ఫైనల్ చేసి ఆ జాబితాను కేంద్ర సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించారు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు రేపు దీనిపై ఒక కసరత్తు జరిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నివేదిక తయారు చేస్తారు మొదటి జాబితాలో 50 నుంచి 60 మంది అభ్యర్థుల జాబితా ఉండబోతుంది దీన్ని కుదిరితే అవకాశం ఉంటే రేపే అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట కూడా ఏసీసీ వర్గాల నుంచి అయితే మనకి సమాచారం అయితే అందుతోంది కానీ ఇప్పటికే ఆశాభావులు ఢిల్లీ పైనమయ్యారు గతంలోనే ఏదైతే స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగిందో ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగిన సందర్భంలో ఇటు ఎవరైతే ఈ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్తో పలుమార్లు సమావేశమయ్యారు ఎవరైతే ఆశాభావులు ఉన్నారు వారందరూ కూడా అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వారు కానీ ఇటు బీసీ సామాజిక వర్గం కమ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు మరోవైపు ఇతర ఆశాభావులందరూ కూడా తమకు కూడా అవకాశం కల్పించాలంటూ కూడా అధిష్టాన పెద్దలను కలుస్తున్నారు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఇటు వార్ రూమ్ వద్ద కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగబులు కాసిన పరిస్థితి నెలకొంది ఇక ఫైనల్ గా రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో రేపు తెలంగాణ మధ్యప్రదేశ్ సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులపై కసరత్తు జరగబోతోంది వీలుంటే రేపు నైట్ మొదటి జాబితా విడుదల చేస్తారంటూ కూడా మనకు సమాచారం అయితే అందుతోంది మమత రైట్ థాంక్యూ శివా